నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవడానికి మేమందరం చేసే ఈ ప్రయత్నంలో కొన్ని తప్పులు ఇంకా చేస్తూనే ఉన్నాం. మరి అలాంటి తప్పులను ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు అని చెప్తున్నారు కాబట్టి మరి ఈ రోజు ఏ తప్పు గురించి మాట్లాడబోతున్నారో చెప్తారా? మనలో రక్షణ వ్యవస్థకు తగ్గిపోవటానికి హాని కలిగించే ఆహారాలని తినటం వద్దంటే వద్దని చెప్దాం అనుకుంటున్నాం. రక్షణ వ్యవస్థ అనేది చాలా మంచి టాపిక్ డాక్టర్ గారు. ఎందుకంటే మన శరీరం ఏ ధాటికి తట్టుకోవాలన్నా కూడా రక్షణ వ్యవస్థ ఉండాలి. ఆరోగ్యకరంగా తయారు చేయాలన్నా కూడా రక్షణ వ్యవస్థ చాలా అవసరం. మరి అందుకే అలాంటి రక్షణ వ్యవస్థని పాడు చేసేలాగా ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ అలాగే ఆహార నియమాలు ఉంటున్నాయి కాబట్టి అలాంటి ఆహారాలు ఏంటో ఒకసారి ప్రేక్షకులు వివరిస్తారా? దానికంటే ముందుగా అసలు రక్షణ వ్యవస్థ బాగుంటే ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది, బాగోపోతే ఎలా వీక్ అవుతుంది, జంతువులకి మనకి ఒక పోలిక ఎగ్జాంపుల్ గా తీసుకు చెప్తాను. ఇక్కడ ఈ భూమి మీద ఏ జంతువు మినరల్ వాటర్ తాగదు, అయినా వాటికి జాండీస్, టైఫాయిడ్లు, మరి అట్లాగే మోషన్స్, డయేరియా ఇట్లాంటివి రావు. ఏ జంతువు తన ఆహారాన్ని తినేటప్పుడు గడ్డిని కానీ ఆకులు కానీ దుంపలు కానీ పళ్ళు కానీ కడుక్కు తినవు. అవును, మూతిని చేతిని కూడా కడుక్కు, కాబట్టి వాటికి సమస్యలు రాకుండా హాయిగానే ఉండగలుగుతున్నాయి. అట్లాగే మలమూత్రాదులు ఇల్లా కూడా అక్కడ కడుక్కు, అయినా సరే జీవితంలో డాక్టర్ ముఖం చూడు. మరి ఇవన్నీ బాగా కడుక్కుంటూ బాగా స్వచ్ఛమైన నీరు త్రాగుతూ ఇంత నీట్గా ఉండే చలామణయ్యే మనిషికి మాత్రం రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల క్రిములతో, రకరకాల రోగాలతో ఎన్ని బాధలండి. ఆ రక్షించే రక్షణ వ్యవస్థ సరిగా లేకపోతే మరి మన శరీరం ఎలా సిక్ అవుతుంటుందో, సీజనల్ గా ఎన్ని ఎఫెక్ట్స్ కి గురవుతుంటుందో కళ్ళారా చూస్తున్నాం. అందుకని రక్షణ వ్యవస్థ బాగుంటే ఎలా తిరిగినా, ఎలా తిన్నా, ఏ ఊరు గాలి నీరు మారినా శరీరం తట్టుకుంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థ జంతువుల్లో అలా ఉండటానికి కారణము మనం ఆలోచించాలి. మనలో ఇంత వీక్ అవటానికి కారణము మనం ఆలోచించాలి. అవును, మీరు అడిగినట్టు అలా వీక్ చేయటానికి ఆహారాలు ఏవి కారణమో ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే, నెంబర్ వన్ గా పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువ తినటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం అనేది బాగా జరుగుతుందని స్పష్టంగా ఉంది. మరి ఇది ఎక్కువగా ఈ రోజుల్లో శ్రమ చేయకుండా బాగా పిండి పదార్థాలు తినేసి కూర్చుంటున్నారు కాబట్టి ఇమ్యూనిటీ డౌన్ అవడానికి ఇది ఒక రీజన్ అన్నమాట. ఎందుకు అంటే మనం తినే ఆహారాలన్నీ పాలిష్ పట్టి రిఫైన్ చేసి తింటున్నాం. అవును, అందుకని మనం తినే ఆహార పదార్థంలో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఏమీ ఉండకుండా కేవలం పిండి పదార్థాలే ఎక్కువ వెళుతున్నాయి. పిండి పదార్థాలనే మనం తిన్నప్పుడు ఇవి పొట్టాపురేగులు అరిగి చక్కెరగా మారతాయి. చక్కెర తినట్లేదు అనుకోవచ్చు మనం, ఇవన్నీ చివరికి మారేది చక్కెరగానే. ఈ పిండి పదార్థాలన్నీ చక్కెరగా మారి రక్తం లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఇంత చక్కెర ఒకేసారి రక్తంలో ప్రయాణించేటప్పుడు బ్లడ్ లో కార్బ్స్ ద్వారా వచ్చిన చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీలో ఇమీడియట్ గా వచ్చే మార్పు ఏమిటంటే న్యూట్రోఫిల్స్ కానీ ఫాగోసైట్స్ కానీ పనిచేయకుండా కంప్లీట్ గా ఆపేస్తాయి అని నేను చెప్పటం కాదు. సైంటిఫిక్ గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల న్యూట్రోఫిల్స్, ఫాగోసైట్స్ వర్క్ ఆపేస్తున్నాయి పనిచేయకుండా, అంటే రక్షణ వ్యవస్థ చేపట్టకుండా అవేవో స్ట్రైక్ చేసినట్టుగా, బంద్ చేసినట్టుగా పడుకుంటున్నాయి అని నిరూపించిన వారు 2016 యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సెంటర్ టెక్సాస్ వారు. అందుకని ఈ రోజుల్లో మనుషులకు ఎక్కువగా ఇమ్యూనిటీ కొంత డౌన్ అవ్వటానికి కేవలం పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువ తినటం నెంబర్ వన్ రీజన్. అందుకని నేచర్ ఎక్కడ ఓన్లీ పిండి పదార్థాలను ఇవ్వాల, అన్ని పోషకాలను కలిపి పిండి పదార్థాలతో కూడిచ్చింది. మనం రిఫైన్ చేసి పాలిష్ పట్టేసి ఓన్లీ కార్బ్స్ని ఎక్కువ తినేస్తున్నాం. మైదా, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, తెల్లటి బియ్యం, తెల్లటి పంచదార, ఇలాంటివన్నీ ఎక్కువ ప్రొడక్ట్స్ అవటం వల్ల వచ్చే నష్టం ఇది. అయితే డాక్టర్ గారు, సాధారణంగా అందరూ కూడా ఆహారానికి అలాగే రక్షణ వ్యవస్థకి పెద్దగా సంబంధం ఉండదు అని అనుకుంటూ ఉంటారు, కానీ మీరు ఆహారం వల్లే రక్షణ వ్యవస్థ అనేది బాగా దెబ్బతింటుందని చెప్తున్నారు కాబట్టి ఇక రెండవ ఆహారం ఏంటో చెప్తారా? అందుకనే నేను చెప్పటం లేదు, వాళ్ళు ప్రూవ్ చేశారని కూడా చెప్పాను. నమ్మాలి కదా మరి. అవును, సత్యనారాయణ రాజు మాట ఇస్తే ఈయన ఉప్పు మానేమంటాడు తింటాడని నా మాటలు కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతుంటారు చాలా మంది. మరి ఉప్పుకి ఏదో బీపీకి, గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకే సంబంధం అనుకుంటున్నారు. ఉప్పు తినటం వల్ల ముఖ్యంగా ఇమ్యూనిటీ బాగా డౌన్ అవుతుందట. 2014 జర్మనీ వారు 6 మందికి 50 రోజుల పాటు 12 గ్రాముల ఉప్పుని తినిపించారు. అంటే ఒట్టిగా తినటం కాదు, వంటల్లో తినే పదార్థాల్లో రోజుకు 12 గ్రాములు వెళ్ళేటట్టు పెట్టారండి. మన శరీరంలో ఉండే మోనోసైట్ కణాలు ట్రైనింగ్ పూర్తయ్యాక మ్యాక్రోఫేజ్ కణాలలాగా మారతాయి. ఈ కణాలు వైరస్ బ్యాక్టీరియాలను మింగేస్తాయి. వైరస్ బ్యాక్టీరియాలను చంపడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, ముఖ్యంగా IL-10 ఇట్లాంటివి. ఈ ఉప్పు 12 గ్రాములు తినిపించినందువల్ల ఈ వైరస్ బ్యాక్టీరియాల యొక్క ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి ఈ IL-10 లాంటిది విడుదల అవటం తగ్గిపోతున్నదట. ఓకే, కాబట్టి
బ్యాక్టీరియా వైరస్లని చంపే శక్తి మోనోసైట్ కణాలు కోల్పోతున్నాయి. అంటే 12 గ్రాములు ఉప్పు తింటేనే ఇంత జరుగుతున్నదని 50 రోజులకే ఇంత మార్పు. మరి మనందరం సంవత్సరాల తరబడి 8 గ్రాములు ఉప్పు తింటున్నాను తెలుసండి, తక్కువలో తక్కువ 12 గ్రాములు, అక్కడ నుంచి 15-25 గ్రాములు ఉప్పు వరకు రోజు తింటున్నాం. అందుకనే ఈ భూమి మీద అతి తక్కువ రక్షణ వ్యవస్థ ఉన్న జీవి అంటే ఒక్క మనిషే. అంత వీక్ ఇమ్యూనిటీ మనిషికి ఉంటుంది. అందుకని నిజంగా మనిషి తినవలసిన ఆహారాన్ని తింటూ బ్రతకవలసిన రీతిలో బ్రతికితే అసలు ఈ కోవిడ్ లాంటి వైరస్లు అసలు ఏమీ చేయలేవు మనిషిని. ఏ వ్యాక్సిన్ అక్కర్లా, అంత రక్షణ వ్యవస్థ ఉంటుందన్నమాట. అందుకని ఉప్పు రక్షణ వ్యవస్థకి అంత ముప్పు. ఎక్కడి నుంచైనా సత్యనారాయణ చెప్తున్నాడని తిట్టుకోకుండా ఉప్పు లేని ఆహారాలు తిని చూడండి ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుందో. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాదే చెప్తా. ఇప్పుడు నేను ఉప్పు లేకుండా 30 ఏళ్ల పైబడి నుంచి తింటున్నా, నేను ఊరు గాలి నీరు మారినా, సీజనల్ ప్రభావాలు వచ్చినా నేను ఎప్పుడు అసలు సిక్ అవను. మరి ఈ రోజుకి 2 రోజులు మంచం మీద పడుకోవడం తెలియదు నాకు ఇన్నేళ్ల నుంచి. అంటే ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుంది. ఒక్కరోజు లూజ్ మోషన్స్ అవ్వాలా, ఒక్కరోజు వామిటింగ్స్ అవ్వాలా, ఒక్కరోజు బాగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి క్రానిక్గా మందు వాడాల్సిన అవసరం నాకు రాలా. అంటే రక్షణ వ్యవస్థ అందరి వల్లే జీవిస్తున్న కొన్ని మంచి అలవాట్లు మార్చేసరికి ఎంత పెరుగుతుంది అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. అందుకని ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టండి. అయితే డాక్టర్ గారు, మరి ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసేలాగా ఇతర ఆహారాలు ఏమైనా ఉంటే చెప్తారా? మనందరికీ నూనెలో దేవితే మహా ఇష్టం, ఏదన్నా వేపి కరకరలాడుతుంటే మరీ ఇష్టం. ఇవి ఇమ్యూనిటీని బాగా నాశనం చేస్తాయట. అసలు ఇలాంటి ఆహారాలు మన తాతలు తండ్రులు ఎక్కువ తినలా, కాలువలో నీళ్లు దోసుడితో తీసుకుని తాగేశారు, అయినా హాయిగా ఉన్నారు. మినరల్ వాటర్ తాగటం, చేతులు కడుక్కోవటం, గోళ్ళు తీసుకోవటం, సబ్బెట్టి కడగటం, కంచం కడగటం, ఇంకా పట్టుకు తింటేమని వస్తాయి అని స్పూన్లతో పొరుకులతో తింటాం, ఇంత చేసినా రకరకాల ఇన్ఫెక్షన్స్ మాత్రం మన వదలటర్లే ఈ రోజుల్లో. ఆయిల్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై చేసినవి కానీ ఒట్టిగా ఫ్రై చేసి తినే వాటిలో ఆ నూనె మరిగినప్పుడు వచ్చే హీట్కి కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ హాని కలిగించే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ నూనె మరిగినప్పుడు. ఆ మరిగిన దాంట్లో పిండి పదార్థాలు లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి కదా, పిండి పదార్థాలు ప్లస్ ఆయిల్ కలిపి మరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుందట ప్రమాదం. ఈ రిలీజ్ అయిన కెమికల్ కాంపౌండ్స్ మరిగినప్పుడు పదార్థాల్లో వచ్చినవి తిన్న తర్వాత లోపలికి వెళితే మన కణజాలం లోపలికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే రక్షణ కలిగించే పోషకాలు ఒంటికి పట్టకుండా అవుతాయట. కణాలు వాడుకోలేవు సరిగా, ఇది ఒక నష్టం అట. ఇమ్యూనిటీ సెల్స్ కి పోషకాలు ఒంటికి పట్టం. మరో నష్టం ఏంటంటే మన ఇమ్యూనిటీ సెల్స్ ప్రోటీన్ సరిగా తయారు చేసుకోలేవట కణజాలం లోపల. వాటిలో డిఎన్ఏలో మార్పులు వచ్చి కెమికల్స్ తయారుగా తయారు కావు. ఆ కెమికల్స్ రాకపోతే మరి వైరస్ బ్యాక్టీరియాలు చంపాలంటే ఏదో ప్రయోగించాలి కదా కెమికల్స్, అవి తయారు కావట. దీంతో పాటు ఈ ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఫుడ్స్ వల్ల మన శరీరంలో బీ లింఫోసైట్స్ ఉంటాయి, బీ కణాలు. ఇవేం చేస్తాయంటే వైరస్ బ్యాక్టీరియాలను బంధించడానికి యాంటీబడీస్ని ఎక్కువ తయారు చేస్తాయి. ఈ యాంటీబడీస్ ఉత్పత్తి నూనెలో దేవిన పదార్థాల వల్ల మరియు బాగా వేపిన పదార్థాల వల్ల, హై హీట్ గురి చేసిన వాటి వల్ల ఇవి ప్రధానంగా బీ సెల్స్ యాంటీబడీస్ని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తున్నాయట. యాంటీబడీస్ ఉత్పత్తి కాకపోతే ఇన్ఫ్లమేషన్ బాడీలో బాగా పెరిగిపోతుంది, కంట్రోల్ కాదు, వైరస్ బ్యాక్టీరియాల్ని ఆపలేవు కదా. అందుకని ఇలాంటి నష్టం వీటి వల్ల జరుగుతున్నదట. ఇప్పుడు 3 రకాల ఆహారాలు చెప్పాను కదమ్మా, ఇంకొక రకమైన ఆహారం ఇమ్యూనిటీని బాగా సప్రెస్ చేసేది ఈ రోజులు ఎక్కువగా తింటున్నది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినటం వల్ల అసలు రక్షణ వ్యవస్థ రక్షించబడటానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ అందవు, పోషకాలు అసలు ఏమీ లేకుండా ఐ హీట్కి గురి చేయటం వల్ల ప్రేగుల్లోనే ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోవటం, బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయకపోవటానికి కారణం ఇలాంటి ఫుడ్స్ అవుతున్నాయంట. ఇప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా యాసిడిక్ ఫుడ్, హై యాసిడిక్ ఫుడ్ అంతా ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని పాడు చేసేస్తుంది. ఇక్కడ నుంచే రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసే మెకానిజం కోల్పోతారు. ఇవి దెబ్బతిన్నప్పుడు సూక్ష్మ పోషకాలు ఒంటికి పట్టవు, రక్షణ వ్యవస్థకు అందవలసినవి అందవు. తద్వారా మరి ప్రేగుల్లో ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అందుకని వీటి వల్ల పోషకాలు అందకపోగా హాని కలిగించేవి ఎక్కువ వెళతాయి.
దీన్ని క్లియర్ చేసుకోవడానికి బాడీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుందప్ప. ఇక రక్షణ వ్యవస్థకి మరి సరైన పోషకాలు ఎనర్జీ సరిగా అందదు. అందుకని ఇమ్యూనిటీ బాగా డౌన్ అవటానికి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు ఇవన్నీ పంచదారని చక్కెరని కలిగి ఉంటాయి. బేకరీ ఫుడ్స్ ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటే, చక్కెర ఎక్కువైతే బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది, దీనివల్ల ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకని ఇన్ని రకాలుగా మన శరీరంలో రక్షణ వ్యవస్థ వీక్ అవటానికి మనం తినే ఆహారాలు కారణమవుతున్నాయి. ఓకే, మరి ఇలా పాడైపోయిన రక్షణ వ్యవస్థకి లేదంటే రక్షణ వ్యవస్థ తక్కువ ఉన్న వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవాలంటే కనుక ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారా? అలాగేనమ్మా, దీని కొరకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. తల్లిపాలు తాగే బిడ్డకి ఆ బిడ్డకు కావలసినవన్నీ తల్లిపాలల్లో ఎలా వెళ్తాయో అలా అందినప్పుడు తల్లిపాలు తాగే బిడ్డకి రక్షణ వ్యవస్థ ఎంతో ఎక్కువ ఉంటుందని అందరు ఎందుకంటారు? మొత్తం సకలము పాలతోనే సప్లై అవుతుంది. అందుకని ఆ బిడ్డ ఉండవలసిన రీతిలో ఉంటాడు. తల్లిపాలు తప్పకి ఏవి తీసుకున్నా వాడికి రక్షణ వ్యవస్థ తగ్గిపోతూ వస్తుంది. మనందరం ఈ ప్రకృతి మాత బిడ్డలం. ఈ బిడ్డలందరి కొరకు ఆ మాత చక్కటి ఆహారాన్ని పండించి అందించి ఇదిగో తినండి బిడ్డలు అని ఇస్తే మనకు వాటిని తినటానికి చేతులు రావటం లేదు ఈ రోజున. కాబట్టి ప్రకృతి ఇచ్చిన ఆహారం, అలాంటి ఆహారాలు తీసుకోగలిగితే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ అన్ని సకలం ఆహారంలో వెళ్ళిపోతాయి. రక్షణ వ్యవస్థ కావాల్సిన ఆయుధాలన్నీ మీరు సమకూర్చినట్టు అవుతుంది. దేశంలో సైన్యం కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఆయుధాలు లేకుండా సైన్యాన్ని పెట్టుకుని ఉపయోగం ఏంటి? అవును, అందుకని మన శరీరంలో సైన్యం మంచిగా ఉంది కానీ ఆయుధాలు ఇవ్వటల్లా. ఆయుధాలు సాల్ట్ ఫుడ్ లో ఉండవు, ఆయిల్ ఫుడ్ లో ఉండవు, డీప్ ఫ్రై ఫుడ్ లో ఉండవు, బాగా ఐస్ క్రీమ్, చాక్లెట్, పిజ్జా, బర్గర్ లో ఉండవు. అందుకని ఇలాంటివి తింటే ఆయుధాలు లేని సైన్యం ఉన్న దేశం లాగా మీ శరీరం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన నేచురల్ ఫుడ్ మీరు ఎక్కువగా 60-70% తినండి రోజులో. సైన్యానికి మంచి ఆయుధాలు సమకూర్చిన దేశానికి అంత రక్షణో, మన శరీరానికి అంత మంచి రక్షణ లభించినట్లు ఈ ఆహారం తోడ్పాటును అందిస్తుంది అన్నమాట. అందుకని సత్యనారాయణ రాజు ఎంతసేపు గింజలు తినండి, పళ్ళు తినండి, జ్యూసులు తాగండి, సలాడ్స్ తినండి అంటాడని నన్ను ఏదైనా చిరాకు పడచ్చు, 4 మాటలు అనొచ్చు. మరి మీరు ఎంత కోల్పోతున్నారో ఇలాంటి తినక ఇప్పుడికైనా ఆలోచించండి. ఇలాంటి ఆహారాలు ఎంత తింటామో అంత హాయిగా రక్షించబడతామని, రక్షణ వ్యవస్థ అంత బలోపేతం అవుతుందని మరవకండి. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా రక్షణ వ్యవస్థ అనేది మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే రక్షణ వ్యవస్థ సరిగ్గా ఉంటేనే మనందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మరి అందుకే రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేలాగా నేచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి.